అయితే అర్ధ విపరిణామం, విపరిణామము, అర్ధ విపరిణామం అనేటటువంటి ఉంది. అర్ధ విపరిణామం అంతకీ ఇక్కడ అర్ధ విపరిణామం అనేటటువంటి ఎందుకు అనేటటువంటి చూస్తే, విపరిణామం అంటే అర్థం మార్పు అని అర్థం. మార్పు సమాజాన్ని సృష్టించినది, సమాజంలో భాషను సృష్టించినది సమాజమే. కాబట్టి సమాజము ప్లస్ భాష రెండు, సమాజంలో మార్పు వస్తున్నప్పుడు భాషలో కూడా మార్పు వస్తుంది. అలాగా అర్ధ విపరిణామం అర్థములో కూడా మార్పు వస్తున్నది, కాలానుగుణంగా అర్థములో సైతం మార్పు అనేటటువంటి వస్తుంది. కాబట్టి ఈ మార్పు అర్థములో వస్తే అర్ధ విపరిణామము అంటాం. అదేవిధంగా మార్పు ధ్వనిలో వస్తే, ధ్వని అంటే శబ్దం, శబ్దంలో వస్తే శబ్ద విపరిణామం అంటాం. శబ్ద విపరిణామం అంటాం. శబ్ద విపరిణామం అంటే శబ్దంలో వచ్చే మార్పు, అర్ధ విపరిణామం అంటే అర్థంలో వచ్చే మార్పు. అర్థము శబ్దము అనేటటువంటి మాటని ఉపయోగించిన మొట్టమొదటి అలంకారికుడు దండి అనేటటువంటి ఆయన. దండి అనేటటువంటి వారు శబ్దము అర్థం అనేటటువంటి పదాలను ఉపయోగించారు. శబ్దము శబ్ద ప్రధానమైనటువంటి అర్థాలు శబ్దార్థాలు, అర్థ ప్రధానమైనటువంటి అర్థాలు అర్థాలు. అయితే వీటినే శబ్దము అనేటటువంటి చూసినప్పుడు శబ్ద అలంకారాలు, అర్థమని చూసినప్పుడు అర్థాలంకారాలు ఎట్లా అయితే ఉన్నాయో, శబ్దార్థాలు అర్థార్థాలు అనేటటువంటివి కూడా ఉన్నాయి. శబ్దార్థాలు అర్థార్థాలు అనేటటువంటి కూడా ఉన్నాయి. దీంట్లో భాగంగానే శబ్దంలో వచ్చేటటువంటి మార్పు అంటే ధ్వనిలో వచ్చేటటువంటి మార్పుని ధ్వని విపరిణామం, శబ్ద విపరిణామం అంటాం. అర్థంలో వచ్చేటటువంటి మార్పును అర్థ విపరిణామం అంటాం. అంతకీ ఈ అర్ధ విపరిణామం అనేటటువంటి చూడండి, అర్ధ విపరిణామం అనేటటువంటి ఈ విషయంపై మొట్టమొదట గ్రంథం రాసినటువంటి ఎవరయ్యా అంటే మైకేల్ బ్రెయిల్ అనేటటువంటి ఆయన మొట్టమొదట ఈ అర్ధ విపరిణామం మీద అవగాహన చేసుకొని గ్రంథం రాసినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే మైకేల్ బ్రెయిల్ అనేటటువంటి ఆయన, మైకేల్ బ్రెయిల్ అనేటటువంటి వారు. ఈ మైకేల్ బ్రెయిల్ అనేటటువంటి ఆయన రాసిన బుక్ ఏమిటంటే లా సెమెంటిక్యూ అనేటటువంటి గ్రంథం రాశారు. ఇదే తొలి గ్రంథం, 1897 రాశారు. అర్ధ విపరిణామంపై వచ్చినటువంటి మొట్టమొదటి గ్రంథం ఏదయ్యా అంటే, సో అది అర్ధ విపరిణామంపై వచ్చిన మొట్టమొదటి గ్రంథం లీ సెమెంటిక్యూ అనేటటువంటి గ్రంథం వచ్చినది. ఈ గ్రంథమే తొలి గ్రంథంగా చెప్పవచ్చు. అర్ధాల యొక్క అంటే పదాల యొక్క క్రమాన్ని వివరించడానికి, వర్ణాల యొక్క క్రమాన్ని వివరించడానికి ఫోనాలజీ ఉపయోగపడితే, సో అదేవిధంగా శబ్దంలో వచ్చిన మార్పులను చూస్తే ఫోనెటిక్స్ అయితే, అర్థములో అయితే లీ సెమెంటిక్యూ అనేటటువంటి గ్రంథాన్ని మనము చూడవచ్చు. లీ సెమెంటిక్యూ అనేటటువంటి గ్రంథాన్ని మనము సో మొట్టమొదటి అర్ధ విపరిణామ గ్రంథంగా చెప్పవచ్చు. తర్వాత మనకి జిఎన్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి, మనకి ది తెలుగు లాంగ్ ది ఏ స్టడీ ఆఫ్ తెలుగు సెమెంటిక్స్ అనే బుక్ రాశారు జిఎన్ రెడ్డి అనేటటువంటి వారు. సో ఏ స్టడీ ఆఫ్ తెలుగు సో సెమెంటిక్స్ అనేటటువంటి గ్రంథం రాశారంటే, తెలుగు వారు రాసిన మొట్టమొదటి గ్రంథం ఇది. జిఎన్ రెడ్డి అనేటటువంటి వారు ఏ స్టడీ ఆఫ్ తెలుగు సెమెంటిక్స్ అనేటటువంటి గ్రంథం. అర్ధ విపరిణామంపై వచ్చినటువంటి రెండు గ్రంథాలు చాలా పవర్ఫుల్ గ్రంథాలు మనకి, మైకేల్ బ్రెయిల్ రాసినటువంటి లా సెమెంటిక్ ఒకటి, జిఎన్ రెడ్డి రాసినటువంటి ఏ స్టడీ ఆఫ్ తెలుగు సెమెంటిక్ అనేటటువంటి ఈ రెండు గ్రంథాలు మనకి అర్ధ విపరిణామాలు అనేటటువంటి దానిపై వచ్చినటువంటి గ్రంథాలుగా మనం చూడవచ్చు.
అయితే వీటిని ఎందుకు చెప్తున్నాము అనేటటువంటి చూస్తే, మనకు అర్థ విపరిణామం అనేటటువంటి తెలుసుకొనుటకు ప్రధానమైనటువంటి ఆధారమైనటువంటి గ్రంథాలు ఇవి కనుక వీటిని ప్రస్తావించేటటువంటి అవసరం ఏర్పడింది. సో ఇప్పుడు మైకేల్ బ్రెయిన్ అనేటటువంటి వ్యక్తి ప్రకారం, ఆయన రచన ప్రకారం అర్ధ విపరిణామాలు అనేటటువంటి దాదాపుగా 11 రకాలుగా, సో అర్ధవి పరిణామాలు అనేటటువంటి వచ్చాయి 11 రకాలుగా అర్ధవి పరిణామాలు అనేటటువంటి వచ్చాయి మైకేల్ బ్రెయిన్ ప్రకారం. సో దాంట్లో మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేటటువంటి ఏమిటంటే ఒక 7-8 అనేటటువంటి వస్తాయి. దాంట్లో ప్రధానంగా అర్ధ వ్యాకోచం అనేటటువంటి ఉంది. అర్ధ వ్యాకోచం అనేటటువంటిది, అర్ధ వ్యాకోచం. సో మొట్టమొదటి అర్ధ వ్యాకోచం, అర్ధ వ్యాకోచం. సో అర్ధం వ్యాకోచింప చేయడం అంటే వ్యాప్తి చేయడం అనేటటువంటి, అర్ధం వ్యాకోచించడం అంటే సో అర్ధము పెద్ద మొత్తంలో వ్యాపించడం అనేటటువంటి అర్థం. సో ఇక్కడ ప్రధానంగా పూర్వకాలంలో పరిమిత అర్థంలో ఉండి, పరిమిత అర్థంలో ఉండి నేడు విస్తృత అర్థాన్ని పొందడం, విస్తృత అర్థాన్ని పొందడం. సో దీన్ని మనం అర్ధ వ్యాకోచం అంటాం, విస్తృత అర్థాన్ని పొందడం. ఉదాహరణకు చూసినట్లయితే, ఉదాహరణకి చెంబు అనేటటువంటి ఉంది, చెంబు, రైట్. ఈ చెంబు అంటే ప్రధానంగా మనకి గతకాలంలో కేవలం రాగితో చేసినది మాత్రమే చెంబు. కానీ నాడు రాగితో చేసింది మాత్రమే చెంబు అనేటటువంటి పరిమిత అర్థం. కానీ నేడు విస్తృత అర్థములో వాడబడుతున్నది. ఎలాగా అంటే, ఏ వస్తువునైనా మనము చెంబు అని అంటున్నాం. ఏ వస్తువున మరాఠీలో లోటా అంటాం, లోటా, మరాఠీలో లోటా అంటాం. సో అయితే ఇక్కడ చెంబు అనేటటువంటి రాగితో తయారు చేసినది మాత్రమే చెంబు అనేటటువంటి ఒకటి. సో నేడు ప్లాస్టిక్తో తయారు చేసినది కూడా చెంబే, ఇత్తడి తయారు చేసినది, అల్యూమినియం నుంచి తయారు చేసినది. సో తయారు చేసినది ఇవి కూడా చెంబుగానే మనకి సో చలామణులు అవ్వడం అనేటటువంటి జరుగుతుంది. అలాగే నూనె అనేటటువంటి పదం నూనె అంటే కేవలము గతకాలంలో నువ్వుల నుండి సేకరించినది మాత్రమే నూనె. కానీ ఈరోజు విస్తృతంగా నూనె అనేటటువంటి పదాన్ని ఉపయోగిస్తున్నాం. సో అదేవిధంగా మొత్తానికి పొద్దుతిరుగుడు నూనె, పల్లి నూనె, అదేవిధంగా తర్వాత కొబ్బరి నూనె, ఇటువంటి అన్ని నూనెగా ఉపయోగిస్తున్నాం. కనుక ఇది మనకు ఏమవుతుంది అంటే విస్తృత అర్థంలో ఉపయోగించడం అనేటటువంటి జరుగుతుంది. సో అలాగే ధర్మరాజు కేవలం మంచి చేసేవారిని మాత్రమే ధర్మరాజుగా చెప్తూ ఉంటాం. సో అయితే మనం ఇటీవల కాలంలో ఏం చేస్తున్నామంటే, ఎవరినైనా ధర్మరాజు అనేటటువంటి పేరుతో పిలవడం అనేటటువంటిది అతను ధర్మరాజు అని అంటున్నాం. అదేవిధంగా కమ్మ అనేటటువంటి పదం, కమ్మ అంటే కేవలం ఏమిటంటే తాటి ఆకులతో తయారు చేసినది మాత్రమే కమ్మ అనేటటువంటి ఉపయోగిస్తున్నాం. ఇది ఒక ఆభరణం. కానీ నేడు ఏం చెప్తున్నాము అంటే, ఈ కమ్మ అనేటటువంటి దాన్ని నేడు చెవులకు ధరించేటటువంటి ప్రతి వస్తువుని కమ్మ అంటున్నాం, సో అలాగే భీముడు అనేటటువంటి అర్థం అంటే బలవంతుడు అనేటటువంటి అర్థంలో ఉపయోగిస్తున్నాం. కానీ నేడు బలవంతుడు ఎవరు కనిపించినా భీముడు అనేటటువంటి అర్థంలో చెప్తా ఉన్నాం. అదేవిధంగా రాక్షసుడు అనేటటువంటి అర్థం, రాక్షసుడు
సో మామూలుగా రాక్షసుడు అంటే ఏమైనా హాని కలిగించేవారు అనేటటువంటి, కానీ నేడు సో కొద్దిగా ఏమైనా క్రూరుడుగా కనిపిస్తే అతన్ని రాక్షసుడుగా చెప్పడం అనేటటువంటి అర్థం. అయితే నారదుడు అనేటటువంటి పదం కూడా వ్యాకోచం, నారదుడు నారదుడు అనేటటువంటి పదం. సో త్రిలోకాలను తిరిగేవాడు మాత్రమే నారదుడుగా గతకాలంలో అర్థంగా ఉండేది, కానీ నేడు తంటాకోరు అనేటటువంటి ఉపయోగిస్తున్నాం. తంటాకోరుగా ఎవరైతే ఉంటారో అతన్ని నారదుడుగా చెప్తున్నాం, నారదుడుగా చెప్తున్నాం. అదేవిధంగా మహారాజు అనేటటువంటి పదం, మహారాజు అనేటటువంటి పదం, మహారాజు అంటే రాజు అనేటటువంటి పదంలో ఉపయోగిస్తున్నాం. అయితే ఇక్కడ రాజులకు రాజు అయితేనే మహారాజుగా పిలుస్తాం, రాజులకు రాజు. కానీ నేడు మనము ఏమంటున్నామంటే ఎవరైనా గొప్పగా కనిపించిన ఎడల, మనం భాగ్యవంతుడిగా కనిపించిన ఎడల మహారాజుగా అంటున్నాం. ఇవన్నీ అర్ధ వ్యాకోచంగా చెప్తున్నాం. అర్ధ వ్యాకోచం, అర్ధ వ్యాకోచం, అర్ధ వ్యాకోచం అంటే పూర్వకాలంలో, పూర్వపు కాలంలో పరిమిత అర్థంలో ఉండి నేడు విస్తృత అర్థాన్ని పొందడము అర్ధ వ్యాకోచం. దాంట్లో చెంబు అనేటటువంటి ఉంది చూడండి, కేవలం రాగితో తయారు చేసినది మాత్రమే చెంబు, రాగితో తయారు చేసినది మాత్రమే చెంబు. కానీ నేడు మనము సో ప్లాస్టిక్తో తయారు చేసిన చెంబు అంటున్నాం, ఇత్తడితో తయారు చేసిన చెంబు అంటున్నాం, అల్యూమినియంతో తయారు చేసిన చెంబు అంటున్నాం. ప్రతి వస్తువును మనము ఈ ఆకారంలో కనిపిస్తే చెంబు అనేటటువంటిదిగా చెప్తూ ఉన్నాం. అలాగే నూనె అనేటటువంటి పదం ఉంది, ఈ నువ్వులతో తయారు చేసినది మాత్రమే నూనె. కానీ నేడు మనం ఏమంటున్నాము అంటే పొద్దుతిరుగుడు పువ్వు, పొద్దుతిరుగుడు నూనె, పువ్వుల నూనె, అదేవిధంగా మొత్తానికి కొబ్బరి నూనె, పల్లి నూనె, ఇవన్నీ నూనె నూనె అనేటటువంటి ఉపయోగించడం అనేటటువంటి జరుగుతుంది. అలాగే ధర్మరాజు, ఎవరైతే ధర్మరాజు అంటే మనకి వ్యక్తిగతంగా నామవాచకంగా ఉపయోగించిన పాండవులలో ఒకరుగా ఉపయోగించిన, కానీ ఎవరైనా ఈరోజు గొప్ప పని చేస్తే ధర్మరాజు అని చెప్పడం అనేటటువంటి విస్తృతంగా అర్థమవుతుంది. కమ్మ అంటే తాటాకులతో తయారు చేసిన చెవుకు సంబంధించినటువంటి అది ఆభరణం, కానీ నేడు ప్లాస్టిక్తో తయారు చేసిన, దేనితో తయారు చేసిన కమ్మ అనేటటువంటి ఉపయోగిస్తున్నాం. అలాగే భీముడు అంటే కొద్దిగా వ్యక్తిగత నామంతో కూడుకున్నటువంటి, కానీ నేడు ఎవరైనా బలవంతుడిగా కనిపిస్తే ఏమంటున్నామంటే భీముడుగా అంటున్నాం. తర్వాత రాక్షసుడు ఏమైనా ఇక మొత్తానికి అపకారం చేసేటటువంటి వారిని రాక్షసుడుగా చెప్తున్నాం, కానీ నేడు మనము ఎవరైనా క్రూరంగా కనిపిస్తే అతన్ని రాక్షసుడుగా చెప్పడం అనేటటువంటిది. అదేవిధంగా నారదుడు అనేటటువంటి పదం ఉంది, నారదుడు అంటే త్రిలోకాలు తిరిగేటటువంటి వారు అని అర్థం. కానీ నేడు ఎవరైనా తంటాకోరుగా ఎవరైనా కనిపిస్తే అతను నారదుడు అనేటటువంటిదిగా పిలవడం అనేటటువంటి జరుగుతుంది. ఇలా చెప్పడము ఎవరి రచన ద్వారా తెలుస్తుందయ్యా అంటే మైకేల్ బ్రెయిన్ రాసినటువంటి, మైకేల్ బ్రెయిన్ రాసినటువంటి లా సెమెంటిక్యూ అనేటటువంటి గ్రంథము ద్వారా తెలుస్తూ ఉంది, గ్రంథము ద్వారా తెలుస్తూ ఉంది. అలాగే అర్ధ వ్యాకోచం చూసాము, అర్ధ సంకోచం అనేటటువంటి చూద్దాం. సో అర్ధ సంకోచం, అర్ధ సంకోచం ఇప్పుడు చూడండి, ఇక్కడ పూర్వకాలంలో, పూర్వకాలం అంటే గతకాలం, గతకాలంలో సో విస్తృత అర్థంలో ఉండి, విస్తృత అర్థంలో ఉండి ఉండి నేడు పరిమిత, పరిమిత అర్థములో మార్పు చెందిన అర్థాలు, మార్పు చెందిన అర్థాలు అర్ధ సంకోచంగా చెప్పబడతాయి, అర్ధ సంకోచంగా చెప్పబడతాయి, అర్ధ సంకోచంగా చెప్పబడడం అనేటటువంటి జరుగుతుంది. ఎప్పుడు ఎగ్జామ్లో ఇస్తూ ఉంటాడు, ఉదాహరణకి చీర అనేటటువంటిది, చీర చీర ఇప్పుడు ఎగ్జామ్లో అడుగుతుంటాడు చీర అనున్నది అర్ధ సంకోచం. అయితే నాడు, నాడు సో పురుషులు స్త్రీలు ధరించిన వస్త్రాన్ని చీర అనేవారు, నాడు పురుషులు సో అదేవిధంగా స్త్రీలు ధరించేటటువంటి వస్త్రాన్ని సో చీర అనేవారు. కానీ నేడు ఈ పదం ఏమైందయ్యా అంటే కేవలము స్త్రీలు ధరించింది మాత్రమే చీర అనేటటువంటి, స్త్రీలు ధరించింది మాత్రమే
చీర అనేటటువంటిదిగా సో చెప్పడం చేత ఇది నేడు సో అర్థం సంకోచించింది అనేటటువంటి భాగంగా చెప్పవచ్చు. అదేవిధంగా ఉద్యోగం, ఉద్యోగం అనేటటువంటి ఉద్యోగం అంటే కొలవు అనేటటువంటి ఉంది. కొలవు అనేటటువంటి కొలవు అంటే సంకోచంగా ఉండేటటువంటిది నేడు అంతకుముందు విస్తృతంగా ఉపయోగించేటటువంటి పదం. మనకి కొలువు అనేటటువంటి విస్తృతార్థం నేడు పరిమితార్థాన్ని దాల్చడం అనేటటువంటి వివిధ పనిచేసే ప్రతి విషయాన్ని కొలువుగా ఉపయోగించేవారు. కొలువు అంటే కృషి, కృషి అని సో వ్యవసాయం అని అర్థంలో ఉండే. కానీ నేడు సో ఏమంటుంది నవీన అర్థంగా సో ఉద్యోగం అనే కేవలం గవర్నమెంట్ ఉద్యోగాన్నే ఉద్యోగంగా చెప్పడం అనేటటువంటి జరుగుతుంది. దానికి పర్యాయ పదంగా చెప్పడం అనేటటువంటి జరుగుతుంది. కానీ ఇక్కడ విస్తృతంగా ఉపయోగపడినటువంటి అంతకుముందు ఉపయోగించబడినటువంటి పదం నేడు కేవలం ఉద్యోగం జాబ్కు పర్యాయ పదంగా ఉండడం అనేటటువంటి జరుగుతుంది. అర్ధ సంకోచంగా చెప్పడం అనేటటువంటి జరుగుతుంది. అదేవిధంగా సో ఇవి చీర, ఉద్యోగం, అదే వస్తాదు అనేటటువంటిది. వస్తాదు అంటే ఉపాధ్యాయుడు అని అర్థం. ఈ వస్తాదు అనేటటువంటి పదాన్ని ఉపాధ్యాయుడు అనేటటువంటి అర్థంలో ఉపయోగిస్తే నేడు మల్లయోధుడు అనేటటువంటి అర్థంలో ఉపయోగిస్తున్నాం. అదేవిధంగా మధుపర్కాలు అంటే తీయని పదం అని అర్థం అప్పుడు, అయితే తెల్లని వస్త్రమని ఇప్పుడు నవీన అర్థంలో ఉపయోగిస్తున్నాం. సో అలాగా అర్ధ సంకోచం అనేటటువంటి ఉంది. అలాగే అర్ధ సంకోచం తర్వాత ప్రధానంగా అర్ధ గ్రామ్యత అనేటటువంటి ఉంది. అర్ధ గ్రామ్యత సో దీన్ని అర్ధ గ్రామ్యత అనేటటువంటిదిగా ఉపయోగిస్తున్నాం. రైట్ సో అర్ధ గ్రామ్యత దీన్నే అర్ధ గ్రామ్యత అంటున్నాం. రైట్ ఒక్క నిమిషం. అయితే ఇక్కడ అర్ధ సౌమ్యత, అర్ధోత్కర్ష, అర్ధ సామ్యత, అర్ధోత్కర్ష అనేటటువంటి అంటే అర్థం ఏమిటంటే నాడు నిందార్థంలో ఉండి నేడు గౌరవార్థాన్ని పొందడం. గౌరవం నాడు నిందార్థంలో ఉండి నేడు గౌరవార్థం పొందడం. అంతకుముందు సభికులు అంటే జూదగాళ్ళు అనేటటువంటి అర్థంలో ఉపయోగించారు. జూదగాళ్ళు సభికులు అంటే జూదగాళ్ళు అనేటటువంటి అర్థంలో ఉపయోగించారు. కానీ నేడు సభికులు అంటే గౌరవ అర్థంలో సభలోని వారు అని అర్థం. సభలోని వారందరినీ సభికులు అనడం అనేటటువంటిది ఒక గౌరవార్థకంగా ఉపయోగించబడినటువంటిది. అంతకుముందు సభికులు అంటే జూదగాళ్ళు అనేటు వైతాళికులు అనేటటువంటి అర్థం ఉన్నటువంటి చూస్తే వైతాళికులు అనేటటువంటి అర్థం అంతకుముందు రాజులను మేల్కొలుపువారు అని అర్థం. మేల్కొలుపువారు అని అర్థం. సో మేల్కొలుపు రాజులను మేల్కొలుపు అనేటటువంటి నిందార్థం. కానీ నేడు వైతాళికుడు అంటే సంఘ సంస్కర్తలు, దురాచారాలను నిర్మూలించేవారు, నిర్మూలించేవారు అని అర్థం. అంతకుముందు రాజుల మేల్కొలిపేటటువంటి వారు అనేటటువంటి నిందార్థమైతే ఈరోజు సంఘ సంస్కర్తలు, దురాచారం నిర్మూలించేవారు అనేటటువంటిది. అంతకుముందు మర్యాద అంటే హద్దు అనేటటువంటి అర్థం. కానీ నేడు గౌరవం అంటే అర్థాన్ని పొందుతున్న గౌరవం అనేటటువంటి సో గౌరవార్థంగా పొందుతుంది. అదృష్టం అంటే అంతకుముందు చూడబడనిది అని అర్థం. కానీ నేడు అదృష్టం అంటే భాగ్యం అని అర్థం. భాగ్యం అతని అదృష్టం అంటాం చూడండి, అది భాగ్యం అని అర్థం. సో అదేవిధంగా అదృష్టం చూడబడనిది భాగ్యం అనేటటువంటిది నేడుగా కరుతుంది. అట్లాగే అర్ధాపకర్ష, అర్ధాపకర్ష, అర్ధగ్రామ్యత నాడు గౌరవార్థంలో ఉన్నటువంటి పదము నేడు నీచార్థం, నిందార్థంలోకి మారిపోవడం అనేటటువంటి అంటున్నాడు. అర్ధాపకర్షం, అర్ధగ్రామ్యత అంటే నేడు గౌరవార్థం. సో గౌరవార్థం నాడు గౌరవార్థంగా ఉండి నేడు నీచార్థం అంటే నిందార్థాన్ని పొందినటువంటి. కంపు అంటే అంతకుముందు నన్నయ్య గారు ఉపయోగించినటువంటి రచనలో కంపు అంటే సువాసన, పరిమళం అని అర్థం. కానీ నేడు
సో కంపు అంటే దుర్వాసన, దుర్వాసన అనేటటువంటి ఒక నిందార్థాన్ని ఇస్తున్నాం. సో విధవ అంటే జుట్టు కత్తిరించిన, సో భర్త చనిపోయిన స్త్రీ అని అర్థం. కానీ విధవ అంటే ఈ రోజులో నిందార్థంగా ఉపయోగించి తిట్టు అనేటటువంటి అర్థంగా ఉపయోగిస్తున్నాం. సో అలాగా విధవ అంటున్నాడు గౌరవంగా, సో జుట్టు కత్తిరించిన భర్త చనిపోయిన స్త్రీ అని ఒక గౌరవార్థంలో ఉంటే, నేడు నిందార్థంగా తిట్టు అని ఉపయోగిస్తున్నాం. సాని అంటే గతంలో, అంటే నాడు సాని అంటే రాణి అని, దొరసాని అని అతిపెద్ద గౌరవంతో కూడుకున్నటువంటి పేరు. కానీ నేడు వేశ్య, రంగసాని అనేటటువంటి నిందార్థంలో మారిపోవడం అనేటటువంటి జరిగింది. అంతకుముందు దేవదాసి అంటే, దేవదాసి అంటే భక్తురాలు అని అర్థం. దేవదాసి అంటే భక్తురాలు అని అర్థం. కానీ నేడు దేవదాసి అంటే వేశ్య అని వేశ్య అనే అర్థంగా సో నిందార్థంలోకి మారిపోయింది. అదే ఛాందస్సుడు అంటే అంతకుముందు ఛందోజ్ఞానం కలిగిన వాడు అని అర్థం. కానీ ఈరోజు ఛాందస్సుడు అంటే లోక జ్ఞానం లేనివాడు, లేనివాడు అనేటటువంటి అర్థంలో ఉపయోగిస్తున్నాం. లోక జ్ఞానం లేనివాడు అనేటటువంటి అర్థంలో ఉపయోగించడం అనేటటువంటి జరుగుతుంది. కాబట్టి ఇవి ప్రధానంగా మనకు రేపటినాడు ఎగ్జామ్లో ఎట్లా ఇస్తాడు అంటే, సో సభికులు అని వైతాళికులు మర్యాద అనేటటువంటి అర్ధ గౌరవం దేనికి సంబంధించినది అని అడుగుతారు. అర్ధ సామ్యత, అర్ధ అపకర్ష, అర్ధ సంకోచం, అర్ధ వ్యాకోచం అన్నప్పుడు ఇది అర్ధ సౌమ్యత లేకపోతే అర్ధోత్కర్ష అనేటటువంటిదిగా చెప్పవచ్చు. అలాగే ఏమిస్తాడు, కంపు అనేటటువంటి నేడు దుర్వాసనగా చెప్పబడుతుంది. ఇది ఏ రకమైనటువంటి అర్ధ విపరిణామం అని అడుగుతాడు. అప్పుడు అర్ధాపకర్ష అనేటటువంటిదిగా చెప్పవచ్చు. వీటి నుంచి మనకు టెట్ స్థాయిలో అడిగేటటువంటిది ఏమిటంటే, కేవలం అర్ధ సంకోచం, అర్ధ వ్యాకోచం అనేటటువంటి అడుగుతున్నాడు. అర్ధ వ్యాకోచం, అర్ధ సంకోచం అనేటటువంటి పెద్ద మొత్తంలో సో చదువుకుంటే మనకు ఆ రకంగా ఒక బిట్ రావడం అనేటటువంటి సో అవకాశం అనేటటువంటి ఉంది.